ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లపై సమీక్షా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, ఎంపీపీ బీరవెల్లి రఘు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు పశుమర్తి చంద్రారావు, డాక్టర్ లక్కినేని రఘు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో పల్లెల్లో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి పట్టభద్రులను సమాయత్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణారావు, మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, సర్పంచ్లు దరావత్ మోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల వారి ఓటర్ లిస్టు, మండలాల వారీగా ఓటర్ లిస్ట్ వచ్చింది. 4 బూతులుగా కల్లూరు మండలం ఉంది. అందుట్లో అన్ని గ్రామాలకి సంబంధించిన ఓటర్లు ప్రతి బూత్లో ఉన్నారు. కొద్దిగా ఈ ఓటర్లని ఐడెంటిఫై చేయడం కష్టమైతేని ఓటర్ లిస్టు మొత్తం దగ్గర కూర్చొని గ్రామాల వారీగా ఓటర్లను విభజించి ఏ గ్రామంలో ఎన్ని ఓటర్లు ఉన్నారు ఆ ఓటర్లని సేకరించి ఓటర్ లిస్టు తయారు చేసి గ్రామాలకి ఓటర్ లిస్టు పంపించడం జరిగింది. అదేవిధంగా రేపు 16వ తారీఖు నాడు, ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి మన జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు మరియు మన ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పల్లా రాజేష్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుంది. మా పార్టీ ఈరోజు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరం కూడా మండల పార్టీ నాయకులందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ గురుతరమైన ఏదైతే ఒప్పచెప్పిందో పార్టీ మాకు ఆ బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రయాణం చేస్తూ ఉంది. మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా కల్లూరు మండలంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఎన్నికల్లో రేపు ఎన్నికల్లో సంగ్రామంలో మేమందరం కూడా